హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి నేచురల్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీరేం చూడబోతున్నారంటే, ఇవి చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా బాగున్నాయి కదా, చెక్కలు అలాగే మురుకులు. ఇవి నేను రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీగా చేశాను అన్నమాట. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనకి న్యూ ఇయర్ వస్తుంది, అలాగే క్రిస్మస్, సంక్రాంతి. ఇవి పిండి వంటలు, పండగ స్పెషల్ అన్నమాట. ఇవి నువ్వుల పొడితో చేశాను, నువ్వులతో చేశాను వెరైటీగా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేస్తే నేను చేసిన ఇంగ్రీడియంట్స్ మీకు తెలియవన్నమాట, టేస్ట్ చాలా బాగుంటాయి. రండి వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ప్రాసెస్ని. ఫస్ట్ అయితే ఇవి రేషన్ బియ్యం అన్నమాట. రేషన్ బియ్యం చాలా బాగుంటుంది పిండి వంటలకి. ఇవి వన్ డే బిఫోర్ నానబెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ మాత్రమే తీసుకున్నాను, సగం గల్లు పేసి కడిగి నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలాగా స్ట్రైనర్లో వడపోసుకోవాలి. పిండిని జల్లించుకోవాలి, జల్లించుకుంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. గుల్లగా రావడానికి నేను ఒక టిప్ని యూజ్ చేశాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పిండి మొత్తం ఇలాగ జల్లెడ పట్టుకున్నాక ఇక్కడే ఉంది అసలు ప్రాసెస్. ఇప్పుడు ఒక చిన్న మూకుడ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి, ఇవి వచ్చేసి సాయమినపప్పు అన్నమాట. వీటి వల్లే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొంచెం సాయ పెసరపప్పు, ఈ పెసరపప్పు కూడా వేసి దూరగా ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇవి ఫ్రై అయ్యి స్టవ్ ఆపేసాను. ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవి పుట్నాల పప్పు. మనం చట్నీ చేస్తాం కదా ఆ పప్పు. ఇవి ఫ్రై చేయబడలేదు, మనం డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు, ఒక అంటే ఇవి గ్లాస్ బియ్యమే కాబట్టి ఒక కప్పు సరిపోయిద్ది, అంటే ఒక 100 గ్రాములు. మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఇలాగ పొడి చేసుకొని ఇది కూడా జల్లించుకోవాలి నూక లేకుండా. ఇప్పటి వరకు వీడియో చూసారు కదా, లైక్ చేశారో లేదో చెక్ చేసి ఒక లైక్ ఇవ్వండి. ఆ తర్వాత ఇక ఇది కూడా ఫ్రై చల్లారిపోయినాయి, చల్లారిన మినపప్పు కూడా నేను మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత మొత్తం ఒకే దాంట్లో వేసా కదా వాము, ఒక టీ స్పూను. ఆ తర్వాత మనకి మంచి ఫ్లేవర్ రావడానికి నువ్వులు అన్నమాట, తెల్ల నువ్వులు ఒక 2 టీ స్పూన్లు వేసాను. ఇది వచ్చేసి నెయ్యి. ఈ నెయ్యి వేస్తేనే మనకి గుల్లగా వస్తాయి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. మొత్తం ఇలాగ కలుపుకోవాలి ఒకసారి. నేను కారం వేసాను, సాల్ట్ కూడా వేసాను కదా, కారం వేసాను, అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో కారం కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇక వాటర్ చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి, ఫెంటాస్టిక్గా ఉన్నాయి. నోట్లో అలా వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతున్నాయి. ఒకే పిండితో 2 వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట, చెక్కలు, నువ్వుల చెక్కలు, అలాగే నువ్వుల మురుకులు. ఓకేనా? ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి పెట్టడానికి, జంక్ ఫుడ్ కాకుండా ఇలాగ మన ట్రెడిషనల్ పిండి వంటలు పిల్లలకి చేసి పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. నువ్వులు నువ్వులతోటి చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. కానీ ఈ రోజుల్లో ఏంటంటే అందరూ మర్చిపోతున్నారు నువ్వులు తినడం. ఓకే, ఇక పిండి కలిపిన తర్వాత నేను ఆయిల్ పెట్టాను, హీట్ అయింది. ఇలాగ మురుకుల తవ్వతో మనం చేసుకోవాలి. ఇవి చేసిన తర్వాత నేను చెక్కలు చేస్తానన్నమాట. ఇవి ఈజీగా కిందకి స్ప్రెడ్ అవ్వాలంటే గిద్దల్లో మనం ఆయిల్ కనుక అప్లై చేసి పిండిని ఒత్తుకుంటే ఈజీగా కిందకి స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఇవి ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ అబ్జర్వ్ చేయలేదు, చాలా బాగున్నాయి. వెంటనే ఒక 5 మినిట్స్లో పైకి వచ్చేసింది అన్నమాట, 5 మినిట్స్లోనే కాలింది ఈ మురుకు అనేది. మనం నెయ్యి వేసాము, అలాగే మినపప్పు వేసాము, పుట్నాల పప్పు, సాయపెసరపప్పు, తర్వాత వచ్చేసి తెల్ల నువ్వులు, ఇవన్నీ వేసాం కాబట్టి చాలా బాగున్నాయి. మంచి ఫ్లేవర్, స్మెల్ కానీ ఎంతో టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు చెక్కలు చేద్దాం చూడండి. పూరి ప్రెస్తో నేను ప్రెస్ చేస్తున్నాను. ఇదైతే మనకి చాలా బాగా పల్స్గా వస్తాయన్నమాట, చేత్తో ప్రెస్ చేసే కంటే. ఇట్లాగా ఆయిల్ చేత్తో తట్టుకుంటూ చూడండి ఎట్లా వేసాను నేను, బాగా వచ్చింది కదా, అదనమాట. ఓకేనా? మీరు ట్రై చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ నూనె చూపిస్తారా చూడండి, చిన్న చిన్న ఉండలు చేశాను, నూనె పెట్టి మనం ప్రెస్ చేసుకోవచ్చు. అన్నీ చేయటం అయిపోయింది, ఇంతేనండి, ఈజీగా చేశాను కదా. మీరు ట్రై చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం
ఓకేనా? థ్యాంక్ యూ అండి, మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.